సింగరేణి గనులలో వ్యవసాయ రంగానికి కొలువైన ఆ సెగ్మెంట్లో అభివృద్ధి ఎంత మేరకు ఎర్రనలకు నెలకంచుకోటగా ఉన్న ఆ ప్రాంతం గులాబీ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో ఎంతమేర అభివృద్ధి జరిగింది ఓపెన్ కాస్ట్ గనులను రానివ్వకుండా కుర్చీ వేసుకుని కూర్చుంటూ కుర్చీ వేసుకుని కూర్చుంటా అన్న కేసీఆర్ తన మాటను నిలబెట్టుకున్నారా సింగరేణి స్థలాల్లో ఇండ్ల నిర్మాణం చేసుకున్న వారికి ఇండ్ల పట్టాలు ఇస్తామన్న కేసీఆర్ ఆ హామీ ఎంతమేర నెలవేరింది సిట్టింగ్ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలు వాస్తవమా అది ఎంతవరకు వందల కోట్లు తెచ్చి అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే చెప్పేదంతా అవాస్తవమే అంటున్న ప్రతిపక్ష పార్టీల మాటల్లో నిజమేంత ఇంతకీ అది ఏ నియోజకవర్గం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ ప్రైమ్ నైన్ న్యూస్లో ఇప్పుడు చూద్దాం తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలుండగా బెల్లంపల్లి నియోజకవర్గం సిరి సంపదలకు మహాకని సింగరేణి పుట్టినిల్లు మన బెల్లంపల్లి నల్ల బంగారు నేలగా ప్రసిద్ధిగాంచిన బెల్లంపల్లి తొమ్మిది దశాబ్దాల క్రితం చిన్న గ్రామంగా ఉండేది గడిచిన తొంభై ఏళ్ల ప్రస్థానంలో బెల్లంపల్లి ఎన్నో మైలు రాళ్లను అధిగమించి ప్రత్యేకతను సంపాదించుకుంది అపారమైన బొగ్గు నిక్షేపాలు కలిగిన బెల్లంపల్లి ప్రాంతం ప్రముఖ బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త సర్ విలియం కింగ్ అన్వేషణలో తెరమీదికొచ్చింది సింగరేణి చరిత్రలో ప్రప్రథమంగా ఖమ్మం జిల్లా ఇల్లందులోని సింగరేణి గ్రామంలో నల్ల బంగారం కనుగనగా ఆ తర్వాత బెల్లంపల్లిలోనే బొగ్గు పుట్టుక ప్రారంభమైంది వందల ఇరవై ఆరు ప్రాంతంలో బొగ్గు గనులకై అన్వేషణ చేపట్టి బెల్లంపల్లిలో బొగ్గు గనులు సమృద్ధిగా ఉన్నాయని గ్రహించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి త్రవ్వకాలు మొదలు పెట్టారు మొదటగా మార్గన్స్ఫిట్ గనితో ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు ఆ తర్వాత అనేక గనులు విస్తరించి బెల్లంపల్లి సింగరేణికి తలమానికంగా నిలిచింది దీంతో బెల్లంపల్లి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధికి మొదటి మెట్టుగా నిలిచింది ఇక్కడ సింగరేణి గనులతో పాటు వ్యవసాయ రంగం కూడా పెదపీటగా ఉంది చుట్టుపక్కలున్న గ్రామాల్లో వ్యవసాయం మీద ఆధారపడిన వారే అధికంగా ఉన్నారు నాడు వ్యవసాయం మరియు బొగ్గు గనులతో అభివృద్ధికి కేంద్రంగా మారిన ఈ ప్రాంతం నేడు సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం ఆవిర్భవించింది ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల తొమ్మిదికి ముందు బెల్లంపల్లి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉంది లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఎన్నికలు జరిగాయి బెల్లంపల్లి ఆసిఫాబాద్ లో భాగంగా ఉన్నప్పుడు పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి బెల్లంపల్లి నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఇప్పటికీ మూడు సార్లు ఎన్నికలు జరిగాయి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగా మూడు సార్లు సిపిఐ రెండు సార్లు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఒక లక్ష అరవై ఒక్క ఎనభై దానిలో పురుషులు ఎనభై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మహిళలు ఎనభై వేల మూడు వందల నలభై ఒకటి మరియు పద్నాలుగు మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా నేత సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు సమస్యాత్మక ప్రాంతాలున్నాయి గతంలో ఈ ప్రాంతంలో ఎన్నికలు పూర్తి కష్టంగా ఉండేది అయితే గత ఎన్నికల్లో మాత్రం అధికారులు పటిష్టమైన భద్రత చర్యలతో ఎన్నికలను పూర్తి చేశారు కాగా బెల్లంపల్లి సెగ్మెంట్ మాత్రం సిపిఐ గెలుపునకు పెట్టింది పేరు ఇలాంటి స్థానంలో బిఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించడం విశేషం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చొరవతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారని స్థానికంగా ఉన్న వాదన అయితే రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీఆర్ఎస్ వారే ఇక్కడ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడంతో కొంతమేరకు నియోజకవర్గ ప్రజలు అసహనంగానే ఉన్నారని తెలుస్తోంది సింగరేణికి నిలయమైన ఈ ప్రాంతాన్ని ఉద్దేశించి కేసీఆర్ అనేక హామీలిచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇదిలా ఉంటే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి గనులు మూసివేయడంతో ఆ ప్రాంతం తన ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొనేనట్లయింది గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఓపెన్ కాస్ట్ గనులను రానివ్వనని తాను కుర్చివేసుకుని కూర్చుంటానని భూగర్భ గనులతో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తానని బహిరంగంగా హామీ ఇచ్చి దానికి పూర్తి వ్యతిరేకంగా నేడు భూగర్భ గనులున్న ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేయడంతో అధిష్టానంపై స్థానిక ప్రజలు తీవ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో అత్యధికంగా మామిడి పంటలను సాగు చేస్తుంటారు ఎన్నికల సందర్భంగా మామిడి రైతుల కష్టాలను చూసి మామిడి మార్కెట్ యార్డు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేస్తానని ఇచ్చిన హామీ నేటికి సరైన పరిణామాలు లేకపోవడంతో మామిడి రైతులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు మార్కెట్ నిర్మాణం చేపట్టినా అక్కడ ఎటువంటి వసతులు లేకపోవడంతో పక్క రాష్ట్రాలకు వెళుతున్న మామిడి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వాల హయాంలో డెబ్బై శాతం మేర పూర్తయిన మెడికల్ కాలేజీలు కొన్ని కారణాలతో పూర్తి కాలేకపోయింది కాగా స్థానిక ఎమ్మెల్యే బెల్లంపల్లిలోనే మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినప్పటికీ మెడికల్ కాలేజ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు సింగరేణి ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న వారికి ఇండ్ల పట్టాలను అందిస్తానన్న హామీతో రెండుసార్లు అధికారం చేపట్టి లబ్ధిదారుల్లో కొంతమందికి మాత్రమే పట్టాలందాయని నియోజకవర్గాల ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులు ఉద్దేశించి కేసీఆర్ ఇచ్చిన హామీలు నేటికి నెరవేరకపోవడంతో వారిపై కూడా తీవ్ర అసహన ఉంది ఇక నియోజకవర్గంలో ఆర్భాటంగా నిర్మాణం చేపట్టిన వంద పడకల ఆసుపత్రిలో ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు సిబ్బంది లేకపోవడంతో అత్యవసర వైద్యానికి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వతహాగా చేసుకున్న కొన్ని తప్పులే ఇప్పుడాయన మెడకు ఉచ్చులా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నిత్యం వివాదాల్లో ఉంటూ భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అనుచరుల అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని డిఎంఎఫ్టీ నిధుల దుర్వినియోగం అధికారులను కొట్టడం లాంటి అనేక ఆరోపణలు ఆయన ప్రొఫైల్ ను మరింత డ్యామేజ్ అయ్యిందని చెవులు కోరుకుంటున్నారు స్థానిక ఇదిలా ఉంటే గత ఏడు నెలలుగా ఆరిజిన్ డైరీ సీఈఓ సేజల్ ఆయనకు మధ్య జరుగుతున్న వివాదం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రకంపనలు సృష్టించింది తన వద్ద నుంచి ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నాడని అమ్మాయిలను హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు పంపమని వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఘటనలో మహిళా కమిషన్ జోక్యంతో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేస్తే తనకు న్యాయం చేస్తారని చెప్పిన మంత్రులు మొహం సాటేయడంతో మళ్లీ తన నిరసన ఢిల్లీకి చేరింది చిన్నయ్యకు సవాల్ విసురుతూ ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది ఇప్పుడు ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది వీటన్నింటి ఆధారంగా రానున్న ఎన్నికల్లో ఆయన గట్టెక్కుతాడా గద్దె దిగుతాడో తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సింది